ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రి ఆదిమూలపు సురేష్ సుడిగాల పర్యటన చేశారు. పొలల చెరువు, పెద్దారి వీడు, ఎర్రగొండపాలెం మండల కేంద్రాల్లో సున్నా వడ్డీ పథకం, వాలంటీర్లకు పురస్కారాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. نیک ہدایت کی توفیق نصیب فرما, سارے عالم میں اللہ ایمان اور مانوں کی عظمت کو پیدا فرما. اللہ خصوصاً ہمیں بھی لین کے ارادے کو, اللہ جتنے بھی ابھی جو بھی اللہ ہر ایک کو اللہ خیر کے ساتھ کام کرنے کی توفیق نصیب فرما. ہماری دعاؤں کو تو اپنے فضل و کرم سے قبول فرما. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب. అమ్మఒడి లబ్ధి యువతికి అందిస్తున్నాం, ఆసరానికి అందిస్తున్నాం, చేతులకి అందిస్తున్నాం అని చెప్పి గర్వంగా చెప్పుకోదగ్గ ఒక పరిపాలన ఈరోజు మనం సాగిస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పూర్తిగా పారదర్శకంగా మనకు అందిస్తూ ఉన్నారు. నిజంగా దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా నగదు బదిలీ కార్యక్రమాలు అమలు చేసినటువంటి దాఖలాలు, పిల్లల్ని బడికి పంపిస్తే చాలు, నేను చదువు చెప్తాను, మంచి భవిష్యత్తు ఇస్తాను, రాబోయే రోజుల్లో మనకి ఉద్యోగ అవకాశాలు అందిస్తాను, ఒక మేనమామగా అండగా ఉంటాడని చెప్పి ప్రతి తల్లికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ, ప్రతి రైతుకి ఇచ్చినటువంటి ఆ భరోసాను నిలబెట్టుకుంటూ, ప్రతి సామాజిక వర్గాలకు 80% ఈరోజు వాటా అందిస్తూ పన్నుల్లో కానీ పదవుల్లో కానివ్వండి, చివరకు మంత్రివర్గంలో ఇతరులో కానివ్వండి, 70% పదవుల్ని ఈరోజు 17 పచ్చలకు మంత్రులు ఈరోజు ఈసీ ఎస్సీ ఎస్టీలకు అందించినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కిందని చెప్పుకునే సందర్భంగా సవినయంగా అందరికీ మనవి చేసుకుంటాం. ఈరోజు అందుకే మనం జగనన్నకు అండగా ఉండాలి, జగనన్నకు తోడుగా ఉండాలి. ఈరోజు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల ప్రాచుర్యం, ఈ సంక్షేమ కార్యక్రమాల అమలు వల్ల జగనన్న ఈరోజు ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు అంత ఎత్తులో ఈరోజు ఆయన నిలబెట్టారు. ఎవరికి అంతనంత ఎత్తులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రేమలో కానీ, అభిమానంలో కానీ, ఆప్యాయతలో కానివ్వండి, అనురాగంలో కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల మన్నలను చూడుకుని వారి హృదయంలో ఒక చిరస్థాయిగా ఒక ప్రజలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. అది ఓర్వలేక ఈరోజు ప్రతిపక్షాల అవాకులు చెవులకు పెడతాం, సంక్షేమ కార్యక్రమాలు ఉందట, నగదు బదిలీ ఉందట, ఈ వ్యవస్థ ఉందంట,